या हाय, आई थिंक आई एम ऑन लाइव नाउ। यस, चाला मंदी इप्पुडु कनेक्ट अय्यारु। फर्स्ट ऑफ ऑल अंदरिकी नमस्कारम्। అందరూ చాలా బాగున్నారు అని అనుకుంటాను. ఏంటి సడన్గా రిషి ఇలా వచ్చాడు ఈ కరోనా టైంలో, ఏంటి లైవ్ వచ్చాడని మీరు ఆలోచిస్తుంటారేమో. సో ఎందుకు వచ్చానంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు, లాక్డౌన్ జరుగుతుంది. సో అందుకే మీతో సరదాగా మాట్లాడదాం, మీతో ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నేను కూడా ఎంటర్టైన్మెంట్ తీసుకున్నామని మీకు కనెక్ట్ అయ్యాను లైవ్లో. ఎస్, చాలామంది హలో హాయ్ రిషి సార్ రిషి సార్ అంటున్నారు. అందరికీ హాయ్ హలో. అండ్ ఓకే, వి విల్ టాక్ అబౌట్ అవర్ సీరియల్. దానికి ముందు ఎస్, హౌ ఈజ్ యువర్ లాక్డౌన్? చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఏమంటే, మీరందరూ హాయ్ అని వదిలేసి ఏమైనా క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా అడగండి, మేము మాట్లాడదాం. అది ఏదైనా క్వశ్చన్ అవ్వచ్చు, మన సీరియల్ గురించి అవ్వచ్చు, నా గురించి అవ్వచ్చు. సో దానికి ముందు నేను ఒకటి చెప్పాలి, మన సీరియల్ని మీరు ఇందరు ఇంత ప్రేమంగా, ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇంత లవ్ ఇచ్చి చూస్తున్నారు. మన సీరియల్ ఇప్పుడు టాప్ 3లో ఉంది. సో దీనికి నేను చాలా చాలా థ్యాంక్స్ అంటాను, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మీరందరి సపోర్ట్ నుంచినే ఇది టాప్ 3లో ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏమంటే, మీరందరూ ఈ స్టోరీకి కనెక్ట్ అయిపోయారు, మీ అందరికీ నచ్చింది ఈ స్టోరీ. సో దీనికి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలీదు, కానీ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి. అలాంటి సపోర్ట్ మీ నుంచినే కావాలి నాకు. సో చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, వన్ సెకండ్. షూటింగ్ కంటిన్యూ అవుతుందా లాక్డౌన్ టైంలో? డెఫినెట్లీ అవుతుంది, అంటే ఇవన్నీ అయిపోయాక షూటింగ్ జరుగుతుంది. హాయ్, లైక్ యువర్ సీరియల్ అంటున్నారు, చాలా థ్యాంక్స్ వీరభద్రం, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ స్పీక్ వెల్ తెలుగు అంటున్నారు. ఎస్, అంటే నా తెలుగు ఇప్పుడు 80% ఓకే, ఇంకా 20% మిగిలింది. అది కూడా ఇంకా నెక్స్ట్ లైవ్లో నేను కంప్లీట్గా నేర్చుకుంటాను. కొంచెం ల్యాగ్ అవుతుందేమో, అప్పుడు అది మీ మనసులో పెట్టుకోకండి, క్షమించండి ఏమైనా తప్పుగా మాట్లాడితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, నాకు ఇప్పుడు ఆల్రెడీ తెలుగు వచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇంకా ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. సూపర్ కాన్సెప్ట్ అండ్ సూపర్ యాక్టింగ్, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్, చాలా చాలా థ్యాంక్స్. చాలామంది నా యాక్టింగ్ గురించి, నా యాటిట్యూడ్ గురించి, నా ఎక్స్ప్రెషన్స్ గురించి, నా స్టైల్ గురించి అండ్ నా వాకింగ్ స్టైల్ గురించి చెప్తూనే ఉంటారు. అండ్ మోస్ట్ కమెంట్స్ విల్ బీ లైక్ ఆన్ మై ఐస్, అంటే నా మీ కళ్ళు చాలా బాగుంది, ఎక్స్ప్రెసివ్గా ఉంది, మీ ఎక్స్ప్రెషన్లో అంటే అన్నిటినీ చెప్పేస్తారు అంటున్నారు. దీనికి చాలా చాలా థ్యాంక్స్. అది మీరు అంత మైన్యూట్ మైన్యూట్ థింగ్స్నా కూడా మీరు గుర్తుపెట్టి చెప్తున్నారంటే, ఇది మీరు అంత కనెక్ట్ అయిపోయారంట నేను అనుకుంటాను సీరియల్కి. చాలా థ్యాంక్స్. ఏదైనా అన్నీ మీకోసమే, ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది ఎట్లా ఏంటి అని నేను చెప్తాను. సో చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్, ఏంటది సూపర్ కాన్సెప్ట్ సూపర్ యాక్టింగ్ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్, రిషి సార్ ప్లీజ్ స్టే సేఫ్. ఎస్, నేను సేఫ్గా ఉన్నాను, మీరు సేఫ్గా ఉండండి. హాయ్ జెంటిల్మెన్, అవునా మీకు నేను జెంటిల్మెన్ అనిపించిందా? యు స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ, ఎస్ థ్యాంక్ యూ. యా, హౌ ఈజ్ యువర్ తెలుగు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. మనకి ఏదైనా ఆర్ట్ ఆర్ట్ అనేది ఒకటే అవుతుంది, ఏ లాంగ్వేజ్ అయినా దానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఆర్ట్ అంటే యాక్టింగ్ అంటే అంటే అది అంటే కళ అన్నదే ఒకటే, దానికి ఎలాంటి బ్యారియర్స్ లేదు, ఎలాంటి లిమిటేషన్స్ లేదు.
సో యాక్టింగ్ వచ్చేస్తే నాకు ఏ లాంగ్వేజ్ అయినా చేయవచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను తెలుగు వచ్చా. సో తెలుగు వాళ్ళు కూడా నన్ను అలాగే అక్సెప్ట్ చేశారు, మీ ఇంట్లో వాళ్ళలాగే నన్ను కూడా చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ దీనికి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు అది కూడా ఇంట్లో ఇంట్లో తరనే ఇంట్లో లాగానే ఏంటి డిఫరెన్స్ లేదు నాకు. ప్లీజ్ డోంట్ గెట్ ఇరిటేటెడ్ అబౌట్ వసుధార వర్డ్స్. ఓకే, అంటే మీకు వసుధారకి తిట్టితే మీకు ఇరిటేట్ అవుతుందా ఏమైనా? అంటే నేను అప్పుడు ఇంత అంత యాటిట్యూడ్, అంటే అంత హ్యాంగ్రీగా ఉండాలి మీకు నచ్చదా? ఓకే, వన్ మోర్ థింగ్ దీని గురించి చెప్పాలేమంటే, ఫస్ట్ నాకు ఈ క్యారెక్టర్ వచ్చాక ఇలా ఇలా ఉంది క్యారెక్టర్, ఇది స్టోరీ ఇలా ఉంది ఇలా అన్నప్పుడు నాకు చాలా ఇష్టం అయిపోయింది. ఎందుకంటే ఒక చెప్పాలంటే నాకు ఈ రిషి అనే క్యారెక్టర్కి ఏమి డిఫరెన్స్ లేదు, ఎంతది తేడానే లేదు చెప్పాలంటే. ఎందుకంటే నేను కూడా అంటే కొన్ని విషయంలో అంటే అంత హ్యాంగ్రీ బర్డ్ కాదు నేను, కానీ యాటిట్యూడ్ కానీ అంటే కొన్ని థింగ్స్ ఉంటుంది కదా లోపలే, అంటే కొన్ని విషయంకి మేము అంత ఎక్స్ప్లోర్ అవుతాం. సో అలాంటి విషయంలో నాకు రిషి క్యారెక్టర్కి చాలా చాలా అంటే ఒకటే ఏంటి డిఫరెన్స్ లేదు. సో అందుకే నేను ఈ క్యారెక్టర్ని అంత ఈజీగా కనెక్ట్ అయిపోయినాయేమో. అండ్ ఫస్ట్ డే నాకు ఈ క్యారెక్టర్ వచ్చాక నేను అదే అనుకున్నా, ఇలాంటివి చేస్తే ఇది ఎవరికైనా నెగిటివ్ లాగా కనిపిస్తుందో, ఎందుకంటే ఎప్పుడు అరచడం, ఎప్పుడు అది ఫ్లవర్ వాజ్ అవన్నీ పడేసది, ఇలాంటివి చేస్తుంటే అంటే ఇంట్లో వాళ్ళకి ఏమైనా అది నచ్చుండదా ఏమని అనుకున్నా. కానీ ఇప్పుడు దాకా మీరందరికీ నా క్యారెక్టర్లో మీరే కనెక్ట్ అయిపోయారు. అంటే ఈ క్యారెక్టర్ ఎలాంటిది, ఎందుకు యాంగ్రీగా ఉంటాడు, ఎప్పుడు జెంట్లమెన్గా ఉంటాడు అది మీకే తెలుసు. సో మీరు అవన్నీ చాలా ఈజీగా అంత ప్రేమగా తీసుకున్నారందుకు చాలా థ్యాంక్స్. సో యా, నా క్యారెక్టర్ గురించి చెప్తాను. సో ఈ క్యారెక్టర్ నాకు అంటే ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనుకున్న క్యారెక్టర్ ఇది. అంటే ఇలాంటి క్యారెక్టర్ కావాలని నేను, ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ మీ. సో ఫ్రమ్ సో లాంగ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఐ లక్కీలీ ఐ గాట్ దిస్. అండ్ ఐ మీన్ నాకు నా బాడీకి అది అలవాటైపోయింది, అంటే అలా రావడం, అలా కూర్చడం, అలా మాట్లాడడం, అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చడం అన్నీ నాకు అది క్యారెక్టర్కు లోపల వెళ్ళాక నాకు అలవాటైపోయింది. సో అంత కష్టం ఏం అవ్వలేదు. ఇంకొకటి చాలా నచ్చింది ఏంటంటే ఈ సీరియల్లో మీరు అన్ని సీరియల్స్ చూస్తుంటారు, అంటే వేరే సీరియల్ లాగా అంటే అత్తయ్య కోడలు అదే ఫ్యామిలీ డ్రామా అలాంటి లేదు. టు బి వెరీ ఫ్రాంక్, దిస్ ఈజ్ వెరీ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అనుకుంటా. అంటే ఒక తల్లికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుందో అదే ప్రేమ ఒక కొడుకుకి తల్లి మీద ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయే ఆ తల్లికి ఈ కొడుకు ఎలా వాళ్ళ మీద ఎలా ఫీలింగ్స్ ఎలా ఉంటుందో, అంటే చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేకుండా పెరిగిన ఒక అబ్బాయికి ఎలా ఉంటుందో వాడి ప్రేమ, అంటే అమ్మ మీద ఎలాంటి ఇంప్రెషన్స్ ఉంటుందో అన్నది ఈ సీరియల్లో. అంటే ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఎవరికైనా ఒక అనిమల్కైనా తల్లి అన్న ఒక కాన్సెప్ట్ ఏముందో, మదర్ అన్న కాన్సెప్ట్ ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. ఎవరి లైఫ్ అయినా మదర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ ఉండే లైఫ్లో ఆ మదర్ అనేదే లేదంటే ఎలా పెరుగుతాడు ఒక అబ్బాయి కానీ ఎవరైనా సరే? ఒక మదర్ ప్రేమ లేకుండా పెరగడంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటుంది, అంటే సొసైటీలో సొసైటీ మీద ఎలా వస్తుంది? అంటే ప్రేమనే లేకుండా, అండ్ మదర్ ఇస్ ద ఓన్లీ క్రియేచర్ హూ క్యాన్ టీచ్ యూ లవ్ అన్నది ఏమంటే ఏమంటో చెప్తారు. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చెప్తారు, మారల్స్ చెప్తారు, ఇలాంటి
చెప్పేది మదర్. సో మదరే లేకుండా పెరిగితే ఎలా ఉంటుంది అది ఈ సీరియల్ స్టోరీ. సో అది కూడా ఒక 20 ఇయర్స్ అయిన తర్వాత మదర్న చూస్తే ఎందుకు వాళ్ళకు అంత కోపం వస్తుంది, అలాంటి ఎమోషన్స్ ఎలా ఎందుకు వచ్చింది అన్నది ఈ సీరియల్ కాన్సెప్ట్. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఒక పక్కన పెడితే ఇంకొకటి కాన్సెప్ట్ ఏమంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అండ్ అది కూడా అమ్మాయికి అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చి మంచిగా చదివి ఏమైనా సొసైటీలో ఏమైనా అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొన్ని అమ్మాయికి ఇలాంటి ఆప్షన్స్ లేదు, అవకాశమే లేదు చెప్పాలంటే. సో ఇలాంటి అవకాశం లేకుండా పెరిగిన అమ్మాయికి అంత ఇంట్లో అంత స్ట్రిక్ట్గా చేసే ఇంట్లో, అంటే వాళ్ళ పేరెంట్స్ చదువే వద్దు, మ్యారేజ్ అయిపోవు, నీ లైఫ్ ఇంతే, ఇది చదువు అన్నది